ఏలూరు జిల్లా పోలవరం. పోలవరం ప్రాజెక్ట్ ఈఈ ఆదిరెడ్డి గుండెపోటుతో మృతి. పోలవరం ప్రాజెక్ట్ డివిజన్ 1 ఈఈ ఆదిరెడ్డి సోమవారం గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. సెలవుపై గత 4 రోజుల క్రితం తన స్వగ్రామమైన నెల్లూరు వెళ్లి కుటుంబ సభ్యులతో గడిపి వచ్చిన ఆయన పోలవరం గ్రామంలో జనవనరుల శాఖ క్వార్టర్స్ తన నివాసంలో ఉండగా సోమవారం గుండెపోటుకి గురయ్యారు. గమనించిన సిబ్బంది ఆయనను 108 వాహనంలో వెంటనే పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నాగిరెడ్డి మృతి చెందారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. ఒక బాబు ఒక పాప సంతానం. పోలవరం ప్రాజెక్టులో గత 2 ఏళ్లుగా వచ్చిన వరదలలో సైతం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వేగవంతంగా జరగడానికి ఎంతో కృషి చేసిన ఆదిరెడ్డి చేసిన సేవలు మరువలేనివని జలవనరుల శాఖ అధికారులు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆదిరెడ్డి లేని లోటు తీర్చలేనిదని ఎస్సీ నరసింహమూర్తి, సిఈ సుధాకర్ బాబు, ఈఈ బాలకృష్ణ, డిఈలు మల్లికార్జునరావు, శ్రీనివాసరావు, పాండు రంగారావు, మెగా ఇంజనీరింగ్ సిజిఎం ముద్దకృష్ణ, మురళీకృష్ణ తదితరులు ఆదిరెడ్డి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈఈ ఆదిరెడ్డి మృతదేహాన్ని తన స్వగ్రామమైన నెల్లూరు తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.